హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ మార్కెట్లలో పత్తి ధరలు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో మిర్చి ధరలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ధరల్లో బంగారం మరియు వెండి ధరలు లైవ్ కోడు ధర అలాగే కొడుగులు ధరలు ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో వెదర్ రిపోర్ట్ అలాగే పెట్రోల్ డీజిల్ ధరలు గ్యాస్ ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అందుకని ముందుగా మా నుంచి మీకు ఒక రిక్వెస్ట్ మా వీడియో ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్కి నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే కానీ సిమ్మల్ని ల్యాక్వర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు పలు మార్కెట్లలో కిందాల పత్తి ధర చూసినట్లయితే ఆధుని వ్యవసాయ మార్కెట్లో ఈరోజు కిండాల పత్తి కనీస ధర ఐదు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది రూపాయలు గరిస్తర ఏడు వేల రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మధ్య ధర ఏడు వేల అరవై ఆరు రూపాయలు కరీంనగర్ మార్కెట్లో కనీస ధర ఐదు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది రూపాయలు గరిస్తర ఆరు వేల మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు పరకాల మార్కెట్లో కనీస ఆరు వేల ఏడు వందలు గరిస్త ఆరు వేల ఎనిమిది వందలు ఏనుకూరు మార్కెట్లో ఈరోజు కిండాల పత్తి కనీస ధర ఏడు వేలు గరిస్త ఏడు వేల మూడు వందలు మధ్య ఏడు వేల ఒక వంద చిటియాల మార్కెట్లో కిందాలపత్తి కనీస ధర ఐదు వేల తొమ్మిది వందల ఎనభై రూపాయలు గరిస్త ఆరు వేల నూట ఎనభై రూపాయలు మధ్య ధర ఆరు వేల ఎనభై రూపాయలు ఆదిలాబాద్ మార్కెట్లో ఈరోజు కిందాలపత్తి కనీస ధర ఆరు వేల ఏడు వందల అరవై రెండు రూపాయలు గరిస్తర ఆరు వేల ఎనిమిది వందల ముప్పై రూపాయలు చొప్పండి మార్కెట్లో కనీస ధర ఐదు వేల ఏడు వందలు గరిష్ట ఆరు వేల నాలుగు వందలు జమ్మికొండ మార్కెట్లో ఈరోజు కిందాలపతి కనీస ధర ఆరు వేల తొమ్మిది వందలు గరిస్తర ఏడు వేల మూడు వందల యాభై రూపాయలు గరిసర ఏడు వేల రెండు వందలు వరంగల్ మార్కెట్లో కిందాలపత్తి కనీస ధర ఆరు వేలు గరిస్త ఏడు వేలు మధ్యర ఆరు వేల ఏడు వందల రూపాయలు అదేవిధంగా ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో మిర్చిదారు చూసినట్లయితే తేజ రకం మిర్చి మీడియం పదహారు వేలవ దశలు అవుతుండగా మీడియం బెస్ట్ పద్దెనిమిది వేలు బెస్ట్ ఇరవై ఒక వెయ్యి డబల్ త్రీ ఫోర్ సూపర్ టెన్ రకం మీడియం పద్ పద్నాలుగు వేలు మీడియం బెస్ట్ పదహారు వేల దశలు అవుతుంది ఇక రోమీ ట్వంటీ సిక్స్ వచ్చేసి మీడియం పద్నాలుగు వేలు మీడియం బెస్ట్ పదహారు వేలవ దశలు అవుతుంది ఇక బెస్ట్ వచ్చి పదిహేడు వేల ఐదు వందలు ఆరు మూడు రకం మీడియం వచ్చి మిర్చి వచ్చేసి మీడియం పద్నాలుగు వేలు మీడియం బెస్ట్ పదహారు వేలవ దశలు అవుతుంది ఇక క్లాసిక్ వచ్చేసి మీడియం పదమూడు వేలు మీడియం బెస్ట్ పదహారు వేలు బెస్ట్ పద్దెనిమిది వేల దశలు అవుతుంది ఇక బంగారం బుల్లెట్ రకాలు వచ్చేసి మీడియం పదమూడు వేలు మీడియం బెస్ట్ పదహారు వేల దశలు అవుతుంది ఇక అదేవిధంగా త్రీ డవల్ ఫైవ్ బ్యాడ్గా వచ్చేసి మీడియం పదహారు వేలు మీడియం బెస్ట్ పద్దెనిమిది వేలు బెస్ట్ ఇరవై వేల దశలు అవుతుంది ఇక అదేవిధంగా డబల్ ఫైవ్ త్రీ వన్ సిండర్ బ్యాడ్గా వచ్చేసి మీడియం పదమూడు వేలు మీడియం బెస్ట్ పదహారు వేలు బెస్ట్ పద్దెనిమిది వేలు డీటీ రకం మిర్చి వచ్చేసి మీడియం పదమూడు వేలు మీడియం బెస్ట్ పదహారు వేల దశలు అవుతుంది త్రీ ఫోర్ వన్ వచ్చేసి మీడియం పద్నాలుగు వేలు మీడియం బెస్ట్ పదహారు వేల ఐదు వందలు బెస్ట్ పద్దెనిమిది వేల ఐదు వందల వద్ద అవుతుంది ఇక నెంబర్ ఫైవ్ వచ్చేసి మీడియం పద్నాలుగు వేల ఐదు వందలు మీడియం బెస్ట్ పదహారు వేల ఐదు వందలు బెస్ట్ పద్దెనిమిది వేల వద్ద అవుతుంది ఇక తాల్ విషయానికి వచ్చినట్లయితే డబల్ త్రీ ఫోర్ తాలు వచ్చేసి ఆరు వేల నుంచి తొమ్మిది వేల వద్ద సెలవు అవుతుంది ఇక తేజ తాలు ఎనిమిది వేల నుంచి పదివేలు లాల్గట్టు ఉంటే పది నుంచి పదిహేను వేల వద్ద సెలవు అవుతుంది ఇక శీర్ధాలు వచ్చి ఏడు నుంచి పదివేల మధ్య సెలవుతుంది అదేవిధంగా ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నేరాల్లో బంగారం మరియు వెనుదారులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈరోజు బంగారం కొనుగోలు చేయాలని భావించే ప్రతి ఒక్కరికి శుభవార్త బంగారం ధరలు నేలచూపులు చూస్తూ ఉన్నాయి వెండి ఉంది అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు దిగి రావడంతో దేశీయ మార్కెట్లో కూడా ప్రభావం కనిపిస్తుంది ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నేరాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు వెనుదారు చూసినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల పది రావుల బంగారంపై ఏడు వందల రూపాయలు తగుదలను నమోదు చేసి యాభై ఐదు వేల మూడు వందల రూపాయలు ఉండగా ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది రాముల బంగారంపై ఐదు వందల అరవై రూపాయలు తగుదలను నమోదు చేసి నలభై నాలుగు వేల రెండు వందల నలభై రూపాయలు దశలు అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల పది రాముల బంగారంపై ఏడు వందల డెబ్బై రూపాయలు తగ్గుదల నమోదు చేసి అరవై వేల మూడు వందల ముప్పై రూపాయలు దశలవుతూ ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది రాముల బంగారంపై ఆరు వందల పది రూపాయలు తగ్గుదల నమోదు చేసి నలభై ఎనిమిది వేల రెండు వందల అరవై నాలుగు రూపాయల దశలవుతుంది ఇక అదేవిధంగా ఒక కేజీ వెండిపై ఎనిమిది వందల రూపాయలు తగ్గుదల నమోదు చేసి డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల రూపాయల వద్దలు అవుతుంది ఫ్రెండ్స్ ఇక అదేవిధంగా ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధానాలలోని పల్ట్రీ ఫార్మ్లలో లైవ్ కోడి ధర అలాగే కోలుగులు ధర ఏ విధంగా తెలుసుకుందాం చిత్తూరులో ఈరోజు ఒక కేజీ కోడి ఫామ్ ధర నూట నలభై ఏడు రూపాయలు గోదావరి విజయవాడలో నూట ముప్పై తొమ్మిది వైజాగ్లో నూట ముప్పై ఏడు అనంతపురంలో ఈరోజు ఒక కేజీ కోడి ఫామ్ ధర నూట నలభై ఐదు రూపాయలు ఇంకా గుంటూరు ఒంగోలులో నూట నలభై మూడు కర్నూలులో నూట నలభై ఒకటి హైదరాబాద్ కరీంనగర్ మహబూబ్నగర్ వరంగల్ ఖమ్మంలో ఒక కేజీ కూడి ఫామ్ ధర నూట నలభై ఒక్క రూపాయి ఇక చిత్తూరులో డజన్ కోడిగుడ్లు ఫామ్ ధర అరవై ఏడు రూపాయల యాభై ఆరు పైసలు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి విజయవాడ వైజాగ్లో డజన్ కోడిగుడ్లు ఫామ్ ధర అరవై ఒక్క రూపాయి ఎనభై పైసలు హైదరాబాద్లో యాభై ఎనిమిది రూపాయల ఎనభై పైసలు వరంగల్లో ఈరోజు డజన్ కోడిగుడ్లు ఫామ్ ధర యాభై తొమ్మిది రూపాయల నాలుగు పైసలుగా ఉన్నాయి ఇక అదేవిధంగా ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో వెదర్ న్యూస్ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో భిన్నమైన వాతావరణ పరిస్థితి నెలకొంది ఒకవైపు వర్షాలు పడుతూ ఉంటే మరోవైపు ఎండలు దడ పుట్టిస్తూ ఉన్నాయి పలు ప్రాంతాల్లో వర్షాలు ప్రభుత్వం సృష్టిస్తూ ఉండగా చాలా మండలాల్లో ఎండలు వడగాల్పులు జనాన్ని అల్లాడిస్తూ ఉన్నాయి బాణుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ ఉండగా ప్రజలు వేడి తట్టుకోలేక ఉక్కిరివికిరవుతూ ఉన్నారు ఏపీలో ఎండ ప్రతాపంతో పాటు తీవ్రమైన వడగాల్పులు వీస్తూ ఉండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు నేడు కొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండనుండగా పలుచోట్ల వర్షాలు కూడా కురుస్తాయని ఏపీ వాతావరణ శాఖ తెలిపింది ఏపీ నుంచి తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మహారం వరకు ద్రోణి కొనసాగుతుంది పశ్చిమ యదార్పు నుంచి దక్షిణ తమిళనాడు వరకు మరత్వాడ కర్ణాటక మీదుగా మరో ద్రోణి కొనసాగుతుంది వీటి ప్రభావంతో ప్రకాశం నెల్లూరు తిరుపతి చిత్తూరు అనుమయ్య వైఎస్సార్ సత్యసాయి నంద్యాల జిల్లాల్లో వర్షాలు కురుస్తాయి పలుచోట్ల తేలికపాటి నుంచి మో మోస్తరు వర్షాలు మరికొన్ని చోట్ల కూడిన వానలకు అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలోను ఒకవైపు ఎండలు మరోవైపు ఉక్కపోతలు ఇంకొక వైపు వానలతో ప్రజలు చాలా ఇద్దరు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు ఉత్తర దక్షిణ ద్రోణి ఉత్తర కర్ణాటక కోస్తాంధ్ర తెలంగాణ విదర్భమెదుగా సముద్ర మట్టానికి సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుంది దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో రాగల రెండు రోజులు తెలుగుబాటు నుంచి మోస్తరు వర్షాలు కురనున్నాయి పశ్చిమ దేశం నుంచి రాష్ట్ర వైపుకు గాలులు వీస్తున్నాయని తెలిపింది భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట నాగర్కర్నూలు వనపర్తి నారాయణపేట గద్వాల మహబూబాబాద్ సంగారెడ్డి వికారాబాద్ మెదక్ మేడ్చల్ హైదరాబాద్లో రాగల రెండు రోజులు వర్షాలు కురుస్తాయి కొన్ని ప్రాంతాలు ఎండ తీవ్రతతో పాటు తీవ్రమైన వడాలు వడగాల్పులు కూడా ఉంటాయని వాతావరణ శాఖ తెలియజేస్తుంది ఇక అదేవిధంగా ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు చూసినట్లయితే అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధర భారీగా తగ్గింది ట్రేడింగ్ బ్యారెల్ ఒక్కంటికి డెబ్బై ఐదు డాలర్ల కంటే దిగువ చేరుకుంది క్రూడాయిల్ బ్యారెల్ ధర ఈ స్థాయి తగ్గినప్పటికీ వాహనదారులపై మాత్రం పెట్రోల్ డీజిల్ మొదట తప్పడం లేదు ప్యూటి రేటు కదలికలకు అనుగుణంగా వాటి రేట్లను సవరిస్తూ ఉంటారు అయితే ఎలాంటి మార్పులు చోటు చేసుకోవట్లేదు ఇక ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక లీటర్ పెట్రోల్ డీజిల్ ధరలు చూసినట్లయితే తెలంగాణలో ఈరోజు ఒక లీటర్ పెట్రోల్ నూట పది రూపాయల పది పైసలు కాగా ఒక లీటర్ డీజిల్ తొంభై ఎనిమిది రూపాయల ఇరవై ఒక్క పైసా ఇక ఆంధ్రప్రదేశ్లో ఒక లీటర్ పెట్రోల్ నూట పదకొండు రూపాయల ఎనభై పైసలు కాగా ఒక లీటర్ డీజిల్ తొంభై తొమ్మిది రూపాయల యాభై రెండు పైసలుగా ఉంది అదేవిధంగా ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరలు చూసినట్లయితే అంతర్జాతీయ మార్కెట్కు అనుగుణంగా ప్రతి నెల ఎల్పిజి ధరలలో మార్పులు చేస్తూ ఆయిల్ కంపెనీలు నిర్ణయాలు తీసుకుంటాయి అయితే గత కొంత నెలలుగా వాణిజ్య అవసరాలకు ఉపయోగించే గ్యాస్ సిలిండర్ ధరల విషయంలో చమురు కంపెనీలు నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నాయి అయితే గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పులు చోటు చేసుకోవడం లేదు ఇంకా ఈరోజు హైదరాబాద్లో గ్యాస్ సిలిండర్ ధర పదకొండు వందల యాభై ఐదు రూపాయలుగా విశాఖపట్నంలో పదకొండు వందల పన్నెండు రూపాయలు విజయవాడలో పదకొండు వందల పద్దెనిమిది గుంటూరులో పదకొండు వందల పద్నాలుగు పదకొండు వందల డెబ్బై నాలుగు రూపాయలు ఖమ్మంలో పదకొండు వందల నలభై రెండు రూపాయలుగా ఉంది ఇక అదేవిధంగా ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతు బజార్లో కూరగాయల ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఉల్లిపాయ కేజీ పదహారు రూపాయల దశలు అవుతూ ఉండగా బంగాళదుంప పదిహేను రూపాయలు టమోటా కేజీ పద్దెనిమిది రూపాయలు బీట్రూట్ కేజీ ఇరవై ఐదు రూపాయలు క్యారెట్ కేజీ యాభై ఒక్క రూపాయి దొండకాయ కేజీ ముప్పై ఐదు రూపాయలు తెల్లవంకాయ కేజీ ముప్పై తొమ్మిది రూపాయలు బీరకాయ కేజీ నలభై రూపాయలు ఇక అదేవిధంగా బెండకాయ కేజీ ముప్పై ఎనిమిది రూపాయలు పచ్చిమిర్చి కేజీ నలభై ఏడు రూపాయలు అలాగే చిక్కుడుకాయ కేజీ నలభై రెండు రూపాయలు కేరదోస కేజీ ఇరవై ఐదు రూపాయలు క్యాప్సికమ్ కేజీ యాభై ఒక్క రూపాయి ములక్కాయలు మూడు ఇరవై రూపాయల వద్ద సెలవుతూ అవుతూ ఉన్నాయి ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి